वेलकम टू अवर चैनल मैं रेसीपी वे इसक दुंदल चापल कर्री इसक दुंदल कर्री टेस्ट ईजी एला तैयार चेलो चूदा मुझे मूड नाग सारे शुभ्र कड़ी क्लीन चेसी पेक हाफ किलो दुंदल तीसकना इपड़ मसाला प्रिपेर चेसुकुंदा पद वेल्लुल्ली रेमलु रेंडु इंचुल अल्लं वेसी मेत्तगा पेस्ट चेसुकोंडि इला मेत्तगा पेस्ट चेसिन तर्वात इंदुलो 1 टेबल स्पून गसगसालु 2 टेबल स्पून धनियालु 1 टेबल स्पून जीलकर्र अलागे 3 लवंगालु 2 दाचिन चक्क वेसि मेत्तगा पेस्ट चेसुकोंडि अवसरमैते कोंचेम वाटर नि वेसुकोनि पेस्ट चेसुकोंडि इप्पुडु इंदुलोने 2 మీడియం సైజు ఆనియన్స్ ని ఇలా పెద్దగా కట్ చేసి వేసుకోండి ఈ ఆనియన్ పేస్ట్ ని బర్కగా వచ్చేటట్లు పేస్ట్ చేసుకోండి ఇలా చూపించిన విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి ఇందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి చేపల కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు 2 మీడియం సైజు ఆనియన్స్ ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి రెండు రెమ్మలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నూరు పెట్టుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఇప్పుడు మరొకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఇసుక దొందల్ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని చేపల్ని యాడ్ చేసుకోండి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మరో వైపు తిప్పి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో చేపలన్నీ మునిగేటట్టు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి తర్వాత 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి అంతే కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఇసుక దొందుల కర్రీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థాంక్స్ ఫర్ వాచింగ్